యువజనాల సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఆపింది నేనే అని చెప్తూ గతంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టినటువంటి ఒక యాత్రలో ఆ రోజు ఆయన మేము కలడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు కలిమిలికి కారణం ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో ఆ విద్యారంగ సమస్యల్లో శాసనసభలో పోరాటాలను చెప్తూ ఆ రోజు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది. ఈ యొక్క ఫోటోను తీసుకొని టీడీపీ సభ్యులు అదేవిధంగా టీడీపీ మంత్రులు కానీ టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఏదైతే ఫేస్బుక్లో ఉన్నటువంటి ఈ ఫోటోను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఆర్పింది ఇతనే అంటూ పొదిలి శివమూర్తి అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పొదిలి శివమూర్తి అనే వ్యక్తి నేను కాదు, ఈ రోజు నుంచి ప్రతిరోజు కనీసం అంటే 200 ఫోన్లు 300 ఫోన్లు వస్తున్నాయి నాకు. అన్న నువ్వు పొదిలి శివమూర్తి అంట కదన్నా, అదో వాట్సాప్లో పెట్టినారన్న, ఈ విషయాల్లో పెట్టినారు, మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఆపింది మీరే కదా అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేదలకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఒక సెంటు స్థలం దొరికినా చాలు అనే పరిస్థితులు ప్రజలు ఉన్న పరిష్టంలో ఈరోజు కేవలం టీడీపీ వాళ్ళే వాళ్ళ కేసు ఇప్పించి ఆ పొదిలి శివమిర్ల అనే వ్యక్తి ఎవరో తెలియదు, ఆయన పేరుకు ఈరోజు నా ఫోటోని యాడ్ చేసి మాజీ మంత్రికి జవహర్ గారు అయితే కనీసం ఒక ఏదంటూ విచారణ చేసుకోకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి పొదిలి శివమిర్ల అని చెప్పి నన్నే అని చెప్పి ఆయన ఇంకా జనాల మీద రుద్దుతున్నారు. ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, టీడీపీ నాయకులకు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో పెడుతున్న వ్యక్తులకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఆపాలి అని చెప్పి ఎవరు పోరు. ఎందుకంటే స్థలం లేని వాళ్లకు ఆ యొక్క విలువ తెలుస్తుంది. నంద్యాలలో ఈరోజు నంద్యాలలో చూసుకున్న కర్నూలు జిల్లాలో పేద ప్రజలు చాలామంది ఉన్నారు. ఒక సెంటు స్థలం తీసుకున్నా దొరికినా కూడా చక్కగా ఇల్లు కట్టుకొని ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియాను బద్నాం చేస్తూ అదేవిధంగా ప్రజలను బద్నాం చేస్తూ ప్రజలకు ఎటువంటి హామీలు ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం. ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, మేము రాష్ట్ర టీడీపీ మంత్రులకు మాజీ మంత్రులకు అదేవిధంగా వీళ్ళకు ఈరోజు కానీ మేము కోర్టుకు వెళ్తున్నాం, డిఫమేషన్ షూట్ కానీ వేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్నటి దినంగా పోయి మేము నంద్యాల తాలూకా నంద్యాల మూడో పట్టణ సీఏ గారికి కానీ మేము ఒక మెమరాండం వేయడం జరిగింది, కంప్లైంట్ కానీ ఇవ్వడం జరిగింది. దీని మీద తదుపరి యాక్షన్లు తీసుకోవాలి సార్. ఎందుకంటే సోషల్ మీడియాలో పోతున్నారు, సోషల్ మీడియా ప్రతి ఒక్కరు చూస్తే ఎన్నో మేము ఎన్నో పోరాటాలు చేశాం. ఈరోజు కానీ గతంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పోరాటాలు చేసి మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా మేము కలవనికి పోతే అసలు కలవలించే పరిస్థితి కాదు, హౌస్ అరెస్టులు చేస్తుండే, రోడ్డు మీద పోతే మా తన్ని పోలీసులతో చేపిస్తుండే, అక్రమ కేసులు ఎన్నో బనాయించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము మా అంటే మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా కలుస్తున్నాం. ఏదైనా ప్రాబ్లం సార్ ఇది మా